అంత కష్టపడ్డారు కాబట్టి 100 కోట్లు సైన్ చేశారు ఆడియన్స్, ఎస్పెషల్లీ సునీల్ దొరకడం. అవును, అంటే కాస్టింగ్ పరంగా కరెక్ట్. ఇది సినిమా చాలా ప్లస్, ఎందుకంటే తనకు పక్కన సీరియస్ రోల్స్, విలన్ రోల్స్, ఫోటో అసలు ఏంటి ప్యారల్ గా చేసే సినిమాల్లో కూడా పుష్పలో ఏంటి, ఎక్కడ కూడా నేను దీని ప్యారల్ గా యాక్ట్ చేస్తున్న సినిమాల్లో ఎక్కడ కామెడీ చేయలేదండి, ఎక్కడ లేదు, ఇక్కడే నాకు. బట్ అంటే సునీల్ గారు ఒక్కటి చెప్పండి, అంటే బికాస్ ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, మేబీ ఒక విలన్ గా రిజిస్టర్ అవుతున్నారు నెగటివ్ రోల్స్ లో, అంటే మంచి క్యారెక్టర్స్ మళ్ళీ కామెడీకి వస్తే ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా, అవసరమా, అలాంటిది ఏమన్నా ఉండిందా ఆలోచన? లేదండి, లేదండి. ఎప్పుడంటే మన నేను విలన్ అవుదామని ఇక్కడికి వచ్చానండి, మనకి నేచర్ ప్లాన్ చేస్తుంది, ప్లాన్ చేసింది బాగా, అందుకే ఇక్కడ ఉన్నాం. మనం ఏ రోజు అయితే ప్లాన్ చేస్తా మొదలెట్టామో అప్పుడే మనకు డౌన్ అవుద్ది. ఇప్పుడైతే నేచర్ ప్లాన్ అంటే ఇప్పుడు వారిలో వదిలేయారండి, పొలో మనం వెళ్ళిపోయి దొరకడం దొరకనట్టు వేసుకుంటూ వెళ్ళిపోతేనే బెటర్, అది అంటే ఈయన చంపుదాం వద్దాం, ఇడలంటాడు అడలంటాడు, అది కాదు. అది అందుకే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చేసేయడం, దానికి మించిన మంత్రం ఏమి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ అంటున్నారు, నిజంగా మనం చూసుకుంటే ఈ టైంలో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి నన్ను ఎగ్జాంపుల్ అని మాట్లాడతాం, ఏది ఇప్పుడు మొదలైంది కాదు స్వామి. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళి నెతికితే ప్రతి లాంగ్వేజ్ లో ఒకటి కనపడుతుంది, నెతికితే మనకు తెలియదు, అది ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎందుకంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటది కదండి. సో ఆ దేవుడి దయ వల్ల ఏదో వచ్చిన, నేను కూడా ఒక రకంగా దాని నుంచి నేను ఏం హ్యాపీ ఫీల్ అయ్యానంటే అదే ఉన్నాను అనుకోండి, మేబీ ఇప్పుడు కూడా అదే ఉన్నాను అనుకో, మేబీ ఒక మనిషి, ఒక మనిషినే కదండి, ఎవడైనా ఒక మనిషే కదా, ఎన్ని వేరియేషన్ ఇవ్వగలరు మనిషి ఎవరైనా, అది అది ఎలాగైనా, అది అది కెమెరా సైడ్ అయినా, డైరెక్షన్ సైడ్ అయినా, రైటింగ్ సైడ్ అయినా, యాక్టింగ్ సైడ్ అయినా, ఒక మనిషి ఎన్ని అవ్వగలడు, రిపీట్ అవుతాయి అందులో కూడా. సో మేబీ బోర్ కొట్టే అవకాశం కూడా ఉండేది ఉందేమో ఏమో, అందుకే ఆ నేచర్ నన్ను, అందుకే ఆ నేచర్ నన్ను మళ్ళీ అటు పంపించి మళ్ళీ అదో కొత్తదాగా ఏదో ఏమో ఏదో నాకు తెలీదు, మాత వాడు పంపిస్తున్నారు వెళ్తున్నాం అంతే, అంటే సరెండర్ అయిపోవాలి అంతే, మనం దేవుడు మనల్ని నెట్టు తీసుకెళ్తే అట్లా అవ్వకలేదండి, అది సరెండర్ అసలు మనసు. కానీ ఏం లేదండి, కరెక్ట్ పాట చెప్పింది ఏంటంటే మనం అది ప్లాన్ చేసినట్టు వెళ్ళిపోతాం, మనం ఎప్పుడైతే ప్లాన్ చేయడం మొదలు పెడతామో అప్పుడు అయిపోతాం. నిజం నిజం, ఇది మన చేతి కుదిలేద్ది, మన చిన్నప్పుడు పైనుంచి ఎన్నిసార్లు పడినా సరే దెబ్బలు తగలవు, కింద పడితే దెబ్బ తగులొద్ది అనే జ్ఞానం వచ్చాక పతిది నిప్పే తెలుసుకున్నావు కదా సార్ నువ్వు భరించి.